డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అజఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలు నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసియస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి సో ఈ రోజు మన ఈ వీడియోలో మెయిన్ గా డిస్కస్ చేసుకోవే టాపిక్ ఏంటంటే లో సెస్ట్రేక్ హోమియోపతిక్ మెడిసిన్స్ సో దీంట్లో మనకి టాప్ ఫైవ్ హోమియోపతిక్ మెడిసిన్స్కి మన జనరల్గా రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో అకార్డింగ్ టు ద పేషెంట్ కంప్లైంట్ బట్టి కానీ వాళ్ళు చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి కానీ జనరల్గా ఫ్రీక్వెంట్గా వాడే మెడిసిన్స్ ఏమిటంటే లైక్ బోడియం ఫస్ట్ సల్ఫర్ బ్రోనియా అండ్ బెల్లుడోర్ సో ఇట్ అండ్ ఫ్రీక్వెంట్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ అకార్డింగ్ టు ద పేషెంట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉండే శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి మనం ఏ మెడిసిన్ ఎంత పొటెన్సీలు ఇవ్వాలి అది థర్టీ పొటెన్సీలు ఇవ్వాలా టూ హండ్రెడ్ పొటెన్సీలు ఇవ్వాలా లేదంటే వన్ ఎం టెన్ఎమ్ వన్ ఎం టెన్ఎమ్లో ఇవ్వాలా అనేది వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ బట్టి వాళ్ళకు ఉండే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ బట్టి వాళ్ళు చెప్పే కం సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం మెడిసిన్ పార్టెన్సీ డిసైడ్ చేసి పేషెంట్కి ఎంత డోసులో ఎంత ఫ్రీక్వెన్సీలో మనం ఈ డోస్ రిపీట్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది సో జనరల్గా మనం హోమియోపతికి మన ప్రాక్టీస్లోకి వచ్చేప్పటికి జనరల్గా పేషెంట్ చెప్పే మానసిక స్థితిగతులు బట్టి ఉండే మానసిక సమస్యలు బట్టి అంటే మైండ్ బాడీ అండ్ సౌల్ అంటున్నాం కాబట్టి సో వాళ్ళకి ఈ సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గడానికి కారణం ఏంటి సి జనరల్గా లిబిడో అంటాం జనరల్గా సెక్షువల్ డిజైన్ సో ఈ లిబిడో తగ్గడానికి రీజన్ ఏంటి సో జనరల్గా యంగ్ ఇండివిడువల్స్లో కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మనం తీసుకుంటే దాన్ని జనరల్గా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం రీజన్స్ అనేది ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటే వాళ్ళు మెయిన్గా ఫిజియలాజికల్ కానీ లేదంటే సైకలాజికల్గా వాళ్ళ సమస్యలు అనేవి జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సైకలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ ఆతృతగా ఎక్కువ భయానికి గురవటం లేదంటే ఎక్కువ యాంగ్షియస్గా ఫీల్ అవటం లేదంటే వాళ్ళు చేసే జాబ్ బట్టి కానీ వాళ్ళకు ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి సో జనరల్గా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ లేదంటే ఎక్కువసేపు ఈ బిజినెస్ పీపుల్ కానీ లేదంటే ఈ బిజినెస్ కంపెనీస్లో ఎక్కువగా ఎమ్మెల్సీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళలో ఎక్కువగా లేదంటే బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్లో కానీ ఏదైతే టార్గెట్ రిలేటెడ్ ఓరియె టార్గెట్ ఓరియంటెడ్ జాబ్ ఉంటుందో అంటే ఏదైనా ఒక టార్గెట్ అచీవ్మెంట్ అనేది మంత్కి ఇంత టార్గెట్ అనేది ఫిక్స్ అయ్యి ఆ దానికి రీచ్ అవ్వడానికి దాని గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు పడే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కానీ లేదంటే ఎక్కువ ప్రెషర్స్ సైకలాజికల్ ప్రెషర్స్ వాళ్ళు చేసే జాబ్స్ రిలేటెడ్ మీద ఈ ఈ ఈ సెక్షువల్ డ్రైవ్ అంటే లిబిడో తగ్గిపోవడం అనేది కూడా మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా చెప్పుకుంటూ ఉంటాను లేదంటే ఒబేసిటీ ఎక్కువసేపు అవర్స్ టుగెదర్ ఒక సీట్లో కూర్చుని అలాగే గంటల తరబడి కూర్చోటం లేదంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ లేదంటే ఎల్డీఎల్ ట్రైగ్లెస్ట్రైట్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోవటం ఇలా ఇలా అనేక రకాల కారణాలలో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల జనరల్గా యంగ్ మ్యారీడ్ ఇండివిడువల్స్లో ఇరెక్టల్ డెఫిషియన్సీ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి వస్తున్నాయి కూడా సో దీంట్లో మనకి హోమియోపతిక్ పార్టీకి వచ్చే అది అతను లైకపడిన కాన్స్టిట్యూషన్ జనరల్గా లేకపోయిన కాన్స్టిట్యూషన్ అంటే మనం కాస్త షార్ట్ కట్లో మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు వీళ్ళలో ఏంటంటే ఇన్ఫీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా హార్డ్గా సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా సాఫ్ట్గా సాఫ్ట్ టు సుపీరియర్స్ హార్ట్ టు ఇన్ఫీరియర్స్ అని జనరల్గా చెప్తూ ఉంటాం సో వీళ్ళు జనరల్గా హార్ట్ పేషెంట్స్ ఎక్కువ ఇంటాలెన్స్ టు హార్ట్ ఉంటుంది సో జనరల్గా ఇలా స్వీట్స్ ఎక్కువ డిజైర్ ఉంటుంది స్పైసీ ఫుడ్స్ ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది సో ఫిజికల్గా మెంటల్గా చాలా రెస్ట్లెస్గా ఉంటారు చాలా డామినేటింగ్గా డిక్టోరియల్గా చాలా కమాండింగ్గా ఉంటారు సో ఇలా డామినేటింగ్ డిక్టోరియల్ కమాండింగ్గా ఉన్న వాళ్ళ ఇన్ఫీరియర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫీరియర్స్ మీద చాలా హార్డ్గా ఉంటారు వాళ్ళ మీద అతని మీద సుపీరియర్ ఎవరైతే ఉంటాడో అతని మీద అతని ముందు చాలా ఈల్డింగ్గా చాలా ఒక రకమైన పొసెసివ్నెస్గా ఒక రకమైన చేతులు కట్టుకుని ఉంచిన విధంగా వాళ్ళు సుపీరియర్స్ మీద ఆ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది దో దే ఆర్ డామినేటింగ్ అండ్ డిక్టోటోరియల్ దో దే ఆర్ కమాండింగ్ ఇన్ నేచర్ అలా మనం రకరకాల ఇప్పుడు ఫాస్ఫరస్ మైండ్లో తీసుకుంటే ఫాస్ఫరస్ జెనెటిక్ కోడ్ అనేది ఫాస్ఫరస్ మైండ్ సెట్ అనేది ఇంకో రకంగా ఉంటుంది ఫాస్ఫరస్ చిల్లీ పేషెంట్స్ వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం సో వాళ్ళు ఏ రకమైన డెసిషన్ కూడా తీసుకోలేరు తీసుకున్నా చాలా ఎక్కువ షార్ట్ టెంపర్డ్ నేచర్ షా ఎక్కువగా కోపం వచ్చేయటం లేదంటే చాలా తొందరగా రియాక్ట్ అయిపోవటం ఏ కొద్దిగా వాళ్ళకి ఇష్టం లేటం మాట విన్నా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు దాన్ని అబ్జర్వ్ చేసుకోలేరు దాన్ని వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అంటే ఎదురు ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు అసెస్ చేయలేరు తొందరగా తిరగబడిపోవడం లేదంటే తొందరగా రియాక్ట్ అయిపోవటం తొందరగా ఆన్సర్ ఇచ్చేయటం షార్ట్ టెంపర్డ్గా వాళ్ళు దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ దే ఆర్ ఇన్సెక్యూర్డ్ సో ఇలా రకరకాల మైండ్ సెట్ అంటే ఫాస్ఫరస్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది సో అదే రకమైన బెలడోనా కాన్స్టిట్యూషన్ చూసుకుంది బెలడోనా కాన్స్టిట్యూషన్లో మనం తీసుకుంటే వీళ్ళు చాలా ఫ్యాట్గా ఫ్లాబీగా ప్లితోరిగ్గా ఉంటారు వీళ్ళు కాన్స్టిట్యూషన్ అనేది అలాగే వెరీ రోబస్ట్ ఇండివిజువల్స్ చాలా స్లోగా కూడా ఉంటాయి ఉంటారు సో ఇలా రకరకాల ఇండివిజువల్స్ అలాగే మనం బెలడోనా లైకోబోడియం ఫాస్ఫరస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క మెడిసిన్కి ఒక కాన్స్టిట్యూషన్ అనేది అటాచ్ అయి ఉంటుంది సో ఆ కాన్స్టిట్యూషనల్ బేసిస్లో ఆ ఇండివిడువల్ దేనికి ఎగ్జాక్ట్గా వాళ్ళ సిమిలర్ రెమెడీ వాళ్ళ రెమెడీ ఏదైతే మ్యాచ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం కేసు అనేది ఎనాలసిస్ చేసి రివాల్యువేట్ రివాల్యువే రీఇవాల్యువేట్ చేయడం తద్వారా మనం ప్రాపర్గా రిపటరైజ్ చేసి మోస్ట్ సిమిలర్ రెమెడీ ఇచ్చి వాళ్ళు మనం ఆ కంప్లైంట్స్ నుంచి బయటికి తీసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అదే కొంతమంది ఇండివిజువల్స్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండివిజువల్స్లో కూడా మనం తీసుకుంటే వాళ్ళలో జనరల్గా హోమియోపతిక్ పార్టీ వస్తే వాళ్ళని జనరల్గా మనం ఒక ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఇండివిడువల్ కూడా వీళ్ళు మనం ఓల్డ్ బ్యాచులర్స్ అంటూ ఉంటాం అంటే లేట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈ కంప్లైంట్స్ అనేవి జనరల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అదే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఇండివిడువల్స్లో కూడా మనం అన్ని టెస్ట్లన్నీ చేసిన టెస్ట్ టెస్ట్ అని ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్పిఆర్ఎల్ మనం ఇవాల్యుయేట్ చేసినా అవన్నీ నార్మల్గానే ఉంటాయి బట్ దే ఆర్ సెక్షువలీ ఇన్యాక్టివ్ అంటే మైండ్లో అయితే థాట్ ప్రాసెస్ ఉంటుంది కానీ అది నార్మల్గా వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ సెక్షువల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే ఆ మైండ్లో ఉన్నంత డిజైర్ అంతా అక్కడ పెర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనం హోమియోపథిక్ రెమిడీ అనేది మనం ప్రాపర్గా సెలెక్ట్ చేయటం ప్రాపర్గా ఎగ్జాక్ట్ పొటెన్స్ ఇవ్వటం ఫ్రీక్వెంట్ డోస్ ఆఫ్ రిపిటేషన్స్ చేసుకోవటం బాడీ రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకోవటం ఫిజికల్ జనరల్స్ ఎలా ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నాయి చూసుకోవటం కాన్స్టిట్యూషనల్ వైజ్ మెడిసిన్ ఇచ్చి అవసరం అయితే టెస్ట్లు అవన్నీ చేసుకోవటం కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డైట్ మాడిఫికేషన్స్ చేయటం హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం రిజల్ట్స్ తీసుకురావడం అనేది జనరగా జరుగుతూ ఉంటుంది సో ఇలా రకరకాల హోమియోపతిక్ మెడిసిన్స్ దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెడిసిన్స్ వరకు మన హోమియోపతిలో ఇలా అందుబాటులో ఉన్నాయి సో ప్రాపర్గా మనకి హోమియోపతిక్ మీద ఒక నాలెడ్జ్ అనేది అవగాహన అనేది మనకు వచ్చిన తర్వాత మనకు వితిన్ ఎక్స్పీరియన్స్ అపాన్ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ అండ్ అండ్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్ మనం ప్రాపర్గా ఇవాల్యువేట్ చేసి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మెడిసిన్ ఇస్తే చాలా షార్ట్ డ్యూరేషన్లోనే మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురాగలం హోమియోపతికి మెడిసిన్ ద్వారా మెరాకల్స్ చేయగలమని ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను అండి